తెలంగాణ పోరాటం ఒక రైతులు మాత్రమే పాల్గొన్న పోరాటమా, లేకపోతే కవులు పండితులు ఇటువంటి వాళ్ళందరూ పాల్గొన్న పోరాటమా? ఏమిటి ఆ పోరాటం? ఈ పోరాటంలో వృత్తిదారుల పాత్ర ఏమైనా ఉందా లేదా అన్నటువంటి దాని మీద ఆయన రీసెర్చ్ చేశాడు. జేఎన్యూ యూనివర్సిటీ వాళ్ళు ఆ రీసెర్చ్ను వెంటనే యాక్సెప్ట్ కూడా చేయలేదు. వృత్తిదారులు ఏంటి, పోరాటం ఏమిటి, వీళ్ళు ఎట్లా పోరాటం చేస్తారు, నువ్వు లేనిదేదో తెచ్చిపెడుతున్నావు అని చెప్పేసి. సరే, ఆయన రీసెర్చ్లో ప్రూవ్ చేసింది ఏంటంటే, తెలంగాణ సాయుధ పోరాటం రైతుల పోరాటం కావడానికి ముందే వృత్తిదారులు అందులో నిజాంకు వ్యతిరేకంగా లోకల్గా ఉన్నటువంటి, స్థానికంగా ఉన్నటువంటి జమీందారులకు జాగీర్దారులకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టిందే ఈ వృత్తిదారులు. వృత్తిదారులు ఎందుకు పోరాటం మొదలుపెట్టారు అంటే, వెట్టి చేయాల్సి వచ్చేది, కళ్ళు పోయాలి, గుడ్డలు వేయాలి, మాలిష్ చేయాలి, బట్టలు ఉతకాలి, వాడి ఇంట్లో దొర ఇంట్లో ఏం జరిగినా కూడా వెట్టి చేయాల్సినటువంటిది వృత్తిదారులు. అందుకనే వృత్తిదారులు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారు. రైతాంగ పోరాటంగా మారి రైతులు ఆయుధాలు పట్టిన తర్వాత కూడా ఈ వృత్తిదారులు అంతే విధంగా ఈ పోరాటంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి అంశాలు చాలా తక్కువగా నమోదైనటువంటి స్థితి ఉంది. అందుకని వాటన్నింటినీ బయటికి తీయడానికి వీలుగా నాకు పర్మిషన్ ఇమ్మని అంటే, చాలా కాలానికి జేఎన్యూ ఆయనకి పర్మిషన్ ఇచ్చింది. ఆ విధంగా ఆయన డాక్టరేట్ చేశారు. ఆ వృత్తిదారులకు సంబంధించినటువంటి అంశాలన్నీ స్టడీ చేస్తున్నాడు కనుక సర్దార్ మనం సర్వాయ్ పాపన్న ఈ పోరాటం గురించి కూడా ఆయన తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అవి ఆయన విశదంగా చెప్పగలరు, ఎందుకంటే ప్రొఫెసర్ బాగా స్టడీ చేశారు, ఇండియాలో స్టడీ చేశారు, బయటికి వెళ్ళి స్టడీ చేశారు కనుక ఆయన చెప్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆయన్ని ఆహ్వానించాం. ఆయన చాలా విషయాల్ని మనకు చెప్పారు. ఇప్పుడు ఆ చరిత్రతో పాటు ప్రస్తుతం ఉండేటువంటి చరిత్రను మనం తెలుసుకోవాలి. దాని గురించి నేను మాట్లాడతాను. ఒక కాంగ్రెస్లో చేరడానికి ముందు రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేశాడు, బహిరంగమైనటువంటి ప్రకటన. ఏమిటా ప్రకటన? పరిపాలన చేసేటువంటి సామర్థ్యం రెడ్లకు మాత్రమే ఉంటుంది, రెడ్లు మాత్రమే పరిపాలన చేస్తారు, అందుకని రెడ్ల ఒక కూటమి ఏర్పడాలి, వాళ్ళే పరిపాలన చేస్తారు, అందుకని నేను కాంగ్రెస్లోకి వెళ్తున్నాను అని చెప్పాడు. ఎంత బహిరంగంగా చెప్పాడు చూడండి, ఎవడైనా చెప్పగలడా అట్లా? చెప్పేశాడు, రెడ్లు మాత్రమే పరిపాలన చేస్తారు, ఇంకోడు పరిపాలనకు అనర్హుడు అని. మన ఈయన ఉన్నాడు మంత్రి నాగేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు, ఆయన ఒక మీటింగ్లో మాట్లాడతాడు, చీర కట్టినా పంచ కట్టినా మేమే పరిపాలన చేయాలి, మేమే కట్టాలి, మేము కడితేనే దానికి అందం వస్తుంది, పరిపాలన మేమే చేయాలని ఆయన చెప్తాడు. అంటే ఎవడు పరిపాలన చేయాలి అనేటువంటి దాని మీద పై కులాల మధ్య, ఆధిపత్య కులాల మధ్య ఆ తగాదా ఒకటి మనకు కనపడుతుంటుంది. ఇదేనా మొత్తం పరిస్థితి? సౌత్ ఇండియాలో, దక్షిణ రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉందా? దీనికి ఏమైనా భిన్నమైనటువంటి స్థితి ఉందా? ఆంధ్రప్రదేశ్ ఎందుకు మరి భిన్నమైన స్థితి ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఈ స్థితిలో ఉంది? ఎందుకని ఈ కింది కులాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు పరిపాలనలోకి వెళ్ళలేకపోతున్నారు? వెళ్ళారా? కేరళలో వెళ్ళారా? తమిళనాడులో వెళ్ళారా? కర్ణాటకలో వెళ్ళారా అనేటువంటిది పరిశీలించడము, మన దగ్గర ఎందుకు వెళ్ళలేకపోతున్నాం, వెళ్ళాలంటే ఏం చేయాలి అనేటువంటిది పరిశీలించటం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా నేను చెప్తాను. కేరళలో సిపిఎం ఆధ్వర్యంలో ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి. దాంట్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషించేది ఎవరు? యజ్వాలు. క్యాస్ట్ పరంగా చూసుకుంటే యజ్వాలు. యజ్వాలు ముఖ్యమంత్రులు అయ్యారు అక్కడ. యజ్వాలు అంటే చెట్టెక్కి కళ్ళు గీసి కళ్ళు అమ్మేటువంటి వాళ్ళు. అక్కడ తాటి కళ్ళు, ఈత కళ్ళు ఉండదు, కొబ్బరి కళ్ళు ఉంటుంది. కొబ్బరి చెట్టు ఎక్కుతారు, కళ్ళు గీస్తారు, ఆ కళ్ళు అమ్ముతారు, దాన్ని అది వాళ్ళ వృత్తి. ఇందాక వెంకటేశ్వర్లు గారు చెప్పారు, నారాయణ గురు
ఆయన వృత్తి కూడా అదే. ఆయన సుదీర్ఘకాలం పోరాటం చేసి ఈ ప్రజల్ని మార్చాలంటే, వీళ్ళు అర్థం చేసుకోవాలంటే ముందుగా చదువు అనేటువంటిది ముఖ్యం. ఆ చదువులో కూడా ఈ సంస్కృత అధ్యయనం అనేటువంటిది కూడా చేయాలి, వేదాలను అధ్యయనం చేయాలి. అన్నిటినీ అధ్యయనం చేసేటువంటి విధంగా ఈ శూద్రుల పిల్లల్ని తయారు చేయాలి. అప్పుడు మాత్రమే మనం ఈ ఆధిక్యతను ఎదుర్కోగలం. అంటే బ్రాహ్మణ ఆధిక్యత అప్పటికున్నది, దాన్ని ఎదుర్కోగలమని ఆయన కృషి చేసి ఏళ్ల తరబడి కృషి చేసి కేరళ అంతటా అనేకమైనటువంటి పాఠశాలలు ఆయన పెట్టాడు. ఆ ప్రభావము, ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం, వీటన్నింటి వల్ల ఆ రాజకీయ ముఖచిత్రమే, కేరళ రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. బీసీలు కూడా అక్కడ పరిపాలనలోకి రాగలుగుతారు, బీసీలు కూడా ముఖ్యమంత్రులు అవుతారు. తెలంగాణలో ఎక్కడయ్యారు, లేదా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడయ్యారు, ఎందుకు గాలేకపోతున్నారు అనేటువంటిది మనం ఆలోచన చేసుకోవాలి. నేను బీసీని అని చెప్పుకున్నాడు అంజయ్య, తాళ్ళ అంజయ్య నా పేరు, నేను బీసీని అని చెప్పేవాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు నేను విలేకరి కూడా ఉన్నాను. ఒకరోజు మమ్మల్ని ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు, ఏ అందరు నా పేరు అంజయ్ అనుకుంటాడు కానీ కాదు, నా పేరు రామకృష్ణారెడ్డి అని చెప్పాడు. ఇదేంటి అంజయ్ కాదా నీ పే, కాదు కాదు రామకృష్ణారెడ్డి, మా నాయన ఫలానా రెడ్డి అని. అది కూడా తీసేస్తే ఎవడు లేడు బీసీ. మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకు ఈ పరిస్థితి ఉంది? కర్ణాటక, తమిళనాడులో ఏంటి పరిస్థితి? డిఎంకే వచ్చిన తర్వాత అప్పర్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఆ అసెంబ్లీలో 5-6 మాత్రమే ఎన్నికవుతున్నారు. మిగతా అంతా బీసీలు ఎన్నికవుతారు. రిజర్వేషన్ లేదు బీసీలకి. ముఖ్యమంత్రులు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు. ఇందాక సారి చెప్పారు కదా, నాడార్లు పెద్ద వ్యాపారస్తులు కూడా అయ్యారు, పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు ఇప్పుడు ఈ నాడార్స్లో. ముఖ్యమంత్రి ఉన్నాడు కరుణానిధి. ఊహించగలమా మనం కరుణానిధి, ఆంధ్రప్రదేశ్కు కరుణానిధి లాంటి వాడు ఒకడు ముఖ్యమంత్రి కాగలడని? ఏంటి ఆయన, ఆయన వృత్తి ఏమిటి? దేవాలయాల్లో సనాయి వాయించుకోవటం. వాళ్ళ ఫాదర్ చేసిన పని ఏంటంటే, వాళ్ళు మొత్తం తరతరాలు చేసిన పని దేవాలయాల్లో సన్నాయి వాయించటం, నాదస్వరం వాయించటం. ఆ కులం నుంచి వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయనకు ముందు ఉన్నటువంటి అన్నాదురై కూడా బ్రాహ్మణుడు కాదు, ఇంకో ఆధిపత్య కులానికి సంబంధించినటువంటి వాడు కాదు. ఆయన ఒక రైతు కులానికి సంబంధించినటువంటి వాడు, అందులో వృత్తి కూడా ఉంది. సరే కొద్దిగా తేడాలు ఉన్నాయి మనకి వాళ్ళకి, కానీ పద్మశాలి పని అంటే నేయటం ఇటువంటి పని కూడా ఆ కులానికి ఉంది అని చెప్తారు. ఏమైనా ఒక ఆధిపత్య కులం నుంచి వచ్చినటువంటి వాడు కాదు అన్నాదురై. దానికి ముందు ఈ అన్నాదురై కరుణ అనేది వీళ్ళకందరికీ పితామహుడు ఉన్నాడు. ఆయన పేరు, ఆయన రామస్వామి, పెరియార్ రామస్వామి. ఆయన్నే ద్రవిడ కజగం ఉద్యమం ప్రారంభించాడు. ద్రవిడ కజగం ఉద్యమం అంతా ఈ బ్రాహ్మణ ఆధిక్యత ఎందుకు అనేటువంటి దాని మీదనే ఆయన ఉద్యమం ప్రకటించాడు. ఈ బ్రాహ్మణ ఆధిక్యతను పురాణాలు, ఈ వేదాలు ఇవన్నీ సపోర్ట్ చేస్తున్నాయి. ఈ పురాణాలు పుకిటి పురాణాలు, వేదాల్లో సారాంశం ఏం లేదు అని చెప్పి ఆ విధంగా, అసలు దేవుడు అనేటువంటి వాడే లేడు, ఇదంతా వాళ్ళు తమ కోసం సృష్టించుకున్నటువంటిది, తాము పరిపాలనలోకి రావడానికి వీలుగా సృష్టించుకున్నటువంటిది అని ఒక ఉద్యమం ప్రారంభిస్తే ఆ ఉద్యమం బాగా అభివృద్ధి చెంది ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా మళ్ళీ కాంగ్రెస్ అనేటువంటిది ఏదైతే ఆధిపత్య వర్గాల పార్టీగా ఉంటూ వచ్చిందో, ఆ కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయినటువంటి స్థితి మనకు తమిళనాడులో కనపడుతుంది. కర్ణాటకలో ఏంటి పరిస్థితి? వీరప్ప మొయిలి ముఖ్యమంత్రి అయ్యాడు. వీరప్ప మొయిలి కూడా కరుణానిధి లాగానే దేవాలయాల్లో వాయించుకునే కులం. క్షౌరాలు చేయరు వాళ్ళు నాకు తెలిసినంత వరకు, కానీ వాయించటం వరకు మాత్రమే చేస్తారు. ఏమైనా మేము మంగళమనే చెప్పుకుంటారు వాళ్ళు, భావిస్తారు. మరి అటువంటి కులానికి సంబంధించినటువంటి వ్యక్తి అక్కడ అయ్యాడు. చాలామంది బీసీలు అక్కడ అయ్యారు. మీరు అనుకోవచ్చు దేవగౌడ, దేవగౌడ బీసీ కాదు, గౌడ అంటే అక్కడ ఊరి పెద్ద అని అర్థము. కానీ బ్రాహ్మణులకు వ్యతిరేక, బ్రాహ్మణులు కాకుండా వేరేటువంటి వాళ్ళు కూడా అక్కడ అటువంటి కర్ణాటకలో అయ్యారు.
మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటో, తెలంగాణ పరిస్థితి ఏంటో కానీ, వీడు పోతే వాడు పోతే వీడు, అధికారం పంపకమవుతుంది తప్ప ఈ కింది కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరూ కూడా అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఏమీ ఈరోజు లేదు. కాంగ్రెస్ తమిళనాడు నుంచి కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఏదన్నా నేర్చుకుందా అంటే ఏమీ నేర్చుకోలేదు. ఇప్పుడు తిరుమల గారు ఓపెన్గా చెప్పలేదు, కానీ ఆయన వెళ్ళి కాంగ్రెస్తో మాట్లాడితే, ఆ నాయకులతో మాట్లాడితే వాళ్ళు ఏంటంటే, మేము ట్రెడిషనల్గా ఏ కులాలకైతే సీట్లు ఇస్తూ వచ్చామో, టికెట్లు ఇస్తూ వచ్చామో, వాళ్ళకే ఇస్తాము, వాళ్ళు మాత్రమే గెలుస్తారు అని చెప్పేసి చెప్పాడు. ఈయన ఏం చెప్పాడు, సామాజిక తెలంగాణ తర్వాత వస్తుందని చెప్పాడు కదా. ఇప్పుడు టికెట్లు ప్రకటించాడు, తీసి చూడండి ఆ టికెట్లలో ఎవడన్నా ఉన్నాడా. డయాస్ మీద మాత్రం చాలా జాగ్రత్తగా ఒక రెడ్డిని, ఒకవేళ మను, ఒక్కమ్మను, ఒక బీసీని పెడతాడు. మరి అదే రేషియో ప్రకారం బీసీలకు టికెట్లు ఇవ్వాలిగా, టీఆర్ఎస్ వాళ్ళు ఇవ్వలే. అసెంబ్లీలో 117 సీట్, 119 సీట్లుండే రిజర్వ్డ్ ఎస్సీ ఎస్టీ పోను, ఒకవేళ అది లేక అది కనుక లేకపోతే అక్కడ కూడా వాళ్ళు కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. 20 మాత్రమే బీసీలు ఉన్నారు. మరి జనాభాలో నిజానికి 65 దాకా జనా బీసీలు ఉన్నప్పుడు తెలంగాణ పార్లమెంట్లో ఎంతమంది బీసీలు ఉండాలి? చాలా ఎక్కువ మంది ఉండాలి. పరిపాలన ఎవరి చేతుల్లో ఉండాలి? ఈ సెక్షన్స్కి సంబంధించినటువంటి చేతుల్లో ఉండాలి. అది కర్ణాటకలో సాధ్యమైనప్పుడు, తమిళనాడులో సాధ్యమైనప్పుడు, కేరళలో సాధ్యమైనప్పుడు, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు సాధ్యం కాదు, తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదు? ఇది దీని గురించి ఆలోచించాల్సినటువంటి సమయం ఈరోజు. ఇక ఇండస్ట్రియలిస్టులు కూడా, మీరు మన సినిమా రంగం చూడండి, ఉన్నాడా ఎవడనా? ఈ మధ్యకాలంలో బాలీవుడ్ సినిమా రంగం మీద హిందూ వాడు ఒక రీసెర్చ్ ఇది చేశాడు, ఓ అటు స్టడీ చేశాడు. బాలీవుడ్లో బీసీ హీరోలు ఎవడన్నా ఉన్నాడా అని మొత్తం అందరినీ తీశాడు. ఉంటే ఖాన్లు ఉన్నారు, లేకపోతే సినిహాలు వాళ్ళు వీళ్ళు బ్రాహ్మణులు ఉన్నారు. బీసీ హీరో ఎవడు లేడు, బీసీ హీరో లేడు. పోనీ బీసీ డైరెక్టర్ ఎవడన్నా ఉన్నాడా, ఓబీసీ డైరెక్టర్ ఎవడన్నా ఉన్నాడా? వాళ్ళంతా సెర్చ్ చేస్తే వాళ్ళకి తెలిసినటువంటిది ఏంటంటే, నో ఓబీసీ డైరెక్టర్ ఇన్ బాలీవుడ్, హిందీ సినిమాలో ఓబీసీ డైరెక్టర్ అనేవాడే లేడు. నిర్మాతలు ఉన్నాడా? నిర్మాత అసలు ఉండడు, పైసలు ఉంటాయి కదా నిర్మాత కావు. నిర్మాతలు తమిళనాడులో ఉన్నారు, కేరళలో ఉన్నారు. ఏ అందించినటువంటి వాడు ఆ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏమన్నా భిన్నంగా ఉందా? ఇది కూడా ఏం భిన్నంగా లేదు. తమిళనాడు ఇండస్ట్రీ భిన్నంగా ఉంది, కేరళ ఇండస్ట్రీ, సారీ ఈ ఇండస్ట్రీ మనం కర్ణాటక భిన్నంగా ఉంది. మీకు అందరికీ తెలుసు కదా, ఈడిగా కమ్యూనిటీ అనేటువంటిది ఒక పవర్ఫుల్ కమ్యూనిటీగా ఈరోజు మనకు కర్ణాటకలో కనపడుతుంది. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ ఈడిగా గౌడ, ఆయన వాళ్ళు ఒక పత్రిక నడుపుతారు. అంటే ఈడిగా కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు, డక్కన్ హెరాల్డ్ అనేటువంటి పత్రిక కర్ణాటకలో. మనం ఇక్కడ డక్కన్ క్రానికల్ ఎంత సర్క్యులేషన్ ఉండి పాపులారిటీ ఉంటుందో, డక్కన్ హెరాల్డ్ అటువంటి పాపులారిటీ. ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా వచ్చి ఈ మార్వాడి పత్రికను తట్టుకోలేక కొంచెం అటు ఇటు ఇదవుతుంది, కానీ చాలా కాలం ఆ పత్రికను నడిపారు. దేనికి వ్యతిరేకంగా? వాళ్ళ బేసిక్ ఐడియాలజీ ఏమిటి? బ్రాహ్మణ ఆధిక్యతకు వ్యతిరేకంగా నడిపారు ఆ పత్రికను. ఆ పత్రిక పుట్టడమే అట్లా పుట్టింది, అట్లా సర్వైవ్ అయింది. ఆ ద్రవిడ ఉద్యమం అనేటువంటిది దానికి ఆ విధంగా తోడ్పడింది. కర్ణాటకలో ద్రవిడ ఉద్యమం అంత ఇదిగా కనపడదు, కానీ దాని యొక్క సపోర్ట్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. బ్రాహ్మణ ఆధిక్యతను వ్యతిరేకించే వాళ్ళంతా డక్కన్ రాణిక, డక్కన్ హెరాల్డ్ నిలబెట్టి సపోర్ట్ చేసి ఈ విధంగా ఈ సెక్షన్స్ నుంచి, కింది సెక్షన్స్ నుంచి పైకి రావాల్సినటువంటి దశ ఉండి కూడా, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది, తెలంగాణ అనేటువంటిది ఒక డిఫరెంట్ దీంట్లో కనపడుతుంది. మనం పరిశీలించినప్పుడు ఈ విషయాల్ని ఈ పద్ధతుల్లో మనం పరిశీలించలేము. మనకది
తెలియటం లేదు, చూసుకోవట్లేదు. చుట్టూ ఏం జరుగుతుంది, సౌత్ ఇండియాలో వస్తున్నటువంటి మార్పులు ఏమిటి, ఏం జరుగుతుంది, మనం ఎక్కడ వెనకబడి ఉన్నాం అనేటువంటి దాన్ని మనం గమనించేటువంటి స్థితిలో లేము. ఇప్పటికైనా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అదే ఇప్పుడు ఈ నేటి చరిత్ర ఏమిటంటే, ఇది చరిత్ర, ఈ చరిత్రను మనం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బెంగా మన కర్ణాటక సారీ యూపీలో మార్పులు జరిగినాయి, బీహార్లో మార్పులు జరుగుతున్నాయి, చాలా సోషల్ చేంజెస్ అనేటువంటివి వచ్చినాయి, సామాజిక మార్పులు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేటువంటిది మాత్రమే ఈ మార్పులకు అతీతంగా ఎట్లా ఎందుకు ఉంది, దీన్ని ఎట్లా మార్చుకోవాలి అనేటువంటిది మనం చూడాలి. ఇప్పుడు వచ్చినటువంటి టీమాస్ కానీ లేదా బిఎల్ఎఫ్ కానీ కోరుకునేటువంటిది అదే, ఈ సెక్షన్లకు సంబంధించినటువంటి వాళ్ళే అధికారంలోకి రావాలి. 60 మంది అయినా బీసీ ఎమ్మెల్యేలు ఉండాలి, ముఖ్యమంత్రి పదవి బీసీకి ఉండాలి. ఎందుకు ఉండకూడదు ముఖ్యమంత్రి, అంత అసమర్థుల పరిపాలించలేని వాళ్ళ? మీరు టీవీ ఛానల్స్లో వాటిలో వీటిలో చూస్తే మీరు సోషల్ మీడియాలో కనుక చూస్తే కొంతమంది చాలా అడ్డంగా పెడుతుంటారు, ప్రతిభ లేనటువంటి వాళ్ళే వస్తుంటారు, అందుకని రిజర్వేషన్లు ఎత్తేయాలి. ఎవరికండి ప్రతిభ లేనిది? నీ హిందీ రాష్ట్రాల కంటే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి తమిళనాడు. తమిళనాడుతో పోటీ రాగలిగినటువంటి రాష్ట్రం ఏముందండి? ఏ సెక్టర్లో అయినా, ఇండస్ట్రీస్లో అయినా, వాటర్ ఇవ్వడంలో అయినా, పవర్లో అయినా, ఎడ్యుకేషన్లో అయినా తమిళనాడు తర్వాతనే అన్ని రాష్ట్రాలను ఈమెన ఆంధ్రప్రదేశ్తో సహా. మరి ఆడ పరిపాలన చేసింది ఎవరు? ఆధిపత్య కులాలు కాదుగా పరిపాలన చేసింది. 1967 నుంచి పరిపాలన బీసీల ఆధ్వర్యంలో ఉంది, అది కరుణానిధి కానీ ఎంజీఆర్ కానీ, తర్వాత మధ్యలో జయలలితో వచ్చింది. మరి వాళ్ళకేం సమర్థత లేదా? కర్ణాటకలో చాలామంది ఈ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. కర్ణాటక ఒక అడ్వాన్స్డ్ రాష్ట్రంగా లేదా? కేరళ, కేరళ ఎంత పెద్ద అడ్వాన్స్డ్ రాష్ట్రం, ఇంత పెద్ద విపత్తు వచ్చినా తట్టుకొని నిలబడింది. మిగతా రాష్ట్రాల్లో అయితే అతలాకుతలం అయిపోయాయి, ఇప్పటికే తట్టుకొని నిలబడింది కేరళ. ఎంత పెద్ద విపత్తు, వాళ్ళు ఊహించనంతగా కేరళ మునిగిపోయింది. సెక్రటేరియట్లో కూడా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి, అయినా వాళ్ళు చూడండి ఎంత ఫాస్ట్గా రికవర్ అయిపోతున్నారు. ఇంత సామర్థ్యం వాళ్ళకి ఎట్లా వచ్చింది? 100% లిటరసీ అనేటువంటిది ఉన్నటువంటి రాష్ట్రంగా ఇది ఉందా? మీరు పరిపాలించిన రాష్ట్రాలు ఉన్నాయా? ఆధిపత్య కులాలు పరిపాలించిన రాష్ట్రాలు ఉన్నాయా? కేరళ ఉందా 100% లిటరసీ? అందుకని సామర్థ్యం అనేటువంటిది ఆ కులాల దగ్గరనే ఉంది, ఆధిపత్య కులాల దగ్గరనే ఉంది, బీసీల దగ్గర లేదు, ఎస్సీల దగ్గర లేదు, ఎస్టీల దగ్గర లేదు అని చెప్పటం అనేటువంటిది ఒక మోసం. ఆ మోసాన్ని మనం గమనించాలి.